ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఒక శుభవార్త చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్లకి తాజాగా ఆదేశాలు జారీ చేశారు డిసెంబర్ ఇరవైవ తేదీ ఇరవై ఐదవ తేదీన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చెయ్యాలి అంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే ఒక అంటే ఇప్పటివరకు ఇళ్ల స్థలాల పట్టాల విషయంలో మొదట్లో ఇరవై లక్షల ఇల్లు పాతిక లక్షల ఇల్లు ముప్పై లక్షలు అన్నారు మా ఫైనల్గా అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలి ఆ తర్వాత ఇల్లు నిర్మించాలి ఇమీడియట్గా పేదవాణి ఇంటి కళ సాకారం చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధాన ఉద్దేశం దానికి సంబంధించి ఎన్నో ఇబ్బందులు ఎదురైన ఆటంకాలు ఎదురైన ఇప్పటికొచ్చి దాదాపు ఒక ఐదారు సార్లు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేస్తాము అని చెప్పి డేట్ ఫిక్స్ చేసి వాయిదా పడుతూ వచ్చింది ఎట్టకేలకు డిసెంబర్ ఇరవై తేదీన ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల స్థలాలు అందరికీ జారీ చేయాల్సిందే పట్టాల పంపిణీ చేయాల్సిందే అంటూ డిస్టిక్ కలెక్టర్స్కి ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొదటి విడతలో పదిహేను లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తారు దాదాపు ఇప్పటికే ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అరవై వేల ఎకరాల్లో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయబోతున్నారు అనేది అయితే రెండు వేల ఎకరాలకు సంబంధించి కోర్టులో వివాదం ఉన్న నేపథ్యంలో మిగిలిన యాభై ఎనిమిది వేల ఎకరాల్లో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తారా ఏంటి అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది అది కూడా త్వరలోనే క్లారిటీ వస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మొత్తం అందరికీ కూడా అంటే రెండు విడతలుగా ఉంటుంది కాబట్టి ముందు మొదటి విడతలో దాదాపుగా పదిహేను లక్షల మంది అంటే అందరికీ కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది తర్వాత దశల వారేగా మిగిలిన కూడా ఇచ్చేస్తారు అయితే ఇక్కడ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అంటే డీఫామ్ పట్టా పంపిణీ చేసి ఇమీడియట్ యట్ గా వెంటనే ఇళ్ల స్థలం కూడా వాళ్ళు కేటాయించేయాలని చెప్పి అదే రోజున అంటే లేట్ చేయకుండా ఇమీడియట్గా వాళ్ళకి కేటాయించాలని ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడే జియో ట్యాగింగ్ కూడా అయిపోయింది ఎవరికి ఎక్కడ ఇళ్ళ స్థలం కేటాయించారు అనేది వాళ్ళని ఆ స్థలంలో నుంచోబెట్టి ఫోటోలు కూడా తీయడం జరిగింది జియో ట్యాగింగ్ అంటే అది అది కూడా వచ్చేసింది అయితే ఇంకా ఫైనల్గా వాళ్ళకి పట్టా చేతికి ఇవ్వడమే అధికారికంగా అదొకటి జరిగితే దాదాపు అందరికీ తొలి విడతలో పదిహేను మంది అర్హులైన లబ్ధిదారులు వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేరుతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ చెప్పారనే చెప్పాలి ఇప్పటికే ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరుగుద్దా లేదా అసలు ఇచ్చే ఉద్దేశం లేదు వాళ్ళే కావాలని కేసులు వేయించుకొని వెనక్కి తగ్గుతున్నారని రకరకాల ఆరోపణలు చేసింది ప్రతిపక్షం ఇప్పుడు ఆ ఆరోపణలన్నిటికీ చెక్ పెట్టినట్టు అయింది ఎట్టకేలకు ప్రజలందరికీ కూడా ఇది ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి వైఎస్ఆర్ సర్కార్ నుంచి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి